చెప్పేది వినండి బాబాయ్. ఆర్డర్ మనకు వద్దంటున్నాను కదా. అడ్వాన్స్ తీసేసుకున్నాం కదరా. అడ్వాన్సే కదా, తిరిగిచ్చండి. అడుగు వచ్చాడుగా, చేద్దామా తిరిగి ఇచ్చేద్దామా వాడిని అడుగుదాం. ఏంటి బాబాయ్ డిస్కషన్? కొత్తగా ఓ ఆర్డర్ వచ్చిందిరా, అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాం. వీడేమో వద్దంటున్నాడు. ఎందుకు వద్దంటున్నారా? ఏంటి ప్రాబ్లం ఏంటి? వద్దరా. ఎందుకు వద్దంటున్నా? రే కర్ణా, ఆ ఆర్డర్ మనం చేయలేము రా, వదిలే. అరే ఈ ఆర్డర్ చేయలేము, ఆర్డర్ చేయలేమని మీరే నిర్ణయాలు తీసుకుంటే నేనెందుకురా? మీ ఇష్టం కానీ. ఏంటిది చిరంజీవి? కొమ్ముల పోతురాజులు, బీకామ్, రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఏలూరు. గవర్నమెంట్ సొమ్మునాలంటే పెట్టి పుట్టాలి. అవునవును. నాకెలాగూ లేదు, కనీసం మన అల్లుడికైనా ఉంది, సంతోషించు. రే కుర్రాడు, నీ అబ్బ అనుకున్న సాధించేసావు కదా. ఎన్ని జన్మల ఎత్తున కర్ణాలంటే ఎల్లో నీకు దొరకడం. ఎవడో చెత్తరా కొడుకుని తీసుకొచ్చుంటావు. నువ్వేంటే బావా బావా నేను పీక్కు పీక్కు తిన్నావు, ఇప్పుడు ఏమైపోయా బావా? ఏ అదంతా నాటకమా? ఏంటి ఈ నా కొడుకు చచ్చిపోతాను బెదిరించాడా? చావురి, వీడు బతుకుంటే ఎవరికి ప్రయోజనం? వీడు చావటం కాదు, నేనే వీడిని చంపేస్తాను. వీడు బతుకున్న రోజులు మీరు సుఖంగా ఉండలేరు. నేను చెప్పి నేను బొక్కలోకి వెళ్తాను, అప్పుడు మీరు సుఖంగా బతుకుతారా? వద్దురా. నేను ఆయన అడిగింది ఇవ్వలేకపోయాను రా, సారీ మోయా. కానీ మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది మోయా. ఏమైందిరా నీకు? ఎంతమంది వచ్చిన ఎదుర్కొంటావు అలాంటిది? వీడంతా నీకు లెక్క? మీ నాన్నకిచ్చిన మాట కోసమా? ప్రేమంటేనే ప్రాణాలు ఇచ్చేవాడివి, నీకెందుకు ఇలా జరుగుతుంది? నీకు బాధగా లేదురా? నీకు బాధగా ఉన్నా కూడా లేదని చెప్తావు కదరా, పోరా. ఏంట్రా ఇది? ఫ్రెండ్ ఫ్రెండ్ నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు, అరేం చేస్తాడు చూడు. నాకు ఈ విషయం ముందే తెలుసు. అసలు ఎవడరా? నా ఫ్రెండ్, నా కూతురు.